మనం మార్తాళ్ళ బ్రిడ్జ్ నుంచి కళామందిర్ వరకు వెళ్ళాలి. 5 to 10 minutes వాక్ ఉంటుంది. మన పికప్ పాయింట్ వచ్చి ఆపోజిట్ కళామందిర్ మహీంద్రా షోరూమ్ దగ్గరికి ఎగ్జాక్ట్లీ 10:10 వస్తుంది. నేను డ్రీమ్ లైన్ ట్రావెల్స్ని బుక్ చేశాను. ఎగ్జాక్ట్లీ 720 rupees పడింది సాటర్డే కాబట్టి. అదే అలా కాకుండా కానీ ఫ్రైడే కానీ అయి ఉంటే మనకి ఎగ్జాక్ట్లీ 1000 rupees పడండు. యాక్చువల్గా ఈరోజు చూస్తున్నారు కదా రోడ్డు చాలా విశాలంగా ఉంది. నార్మల్ డేస్ లాగా లేదు. ఎందుకంటే నేను వచ్చింది సాటర్డే ఈవినింగ్ కాబట్టి. అదే శుక్రవారం కానీ అయి ఉంటే నాకు ఈ రోడ్డు ఎంత రష్ ఉంటుందంటే అంత రష్ ఉంటుంది. అస్సలు పోవటానికి కూడా చాలా టైం పట్టి ఉండేది. బట్ సాటర్డే బుక్ చేసుకోవడం వల్ల రష్ లేదు, యాజ్ వెల్ యాజ్ ఫ్రీగా ఉంది. ట్రాఫిక్ కూడా లేదు. మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా, అక్కడ ఉడిపి ఉంటుంది. అక్కడ ఇడ్లీ ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇడ్లీ కానీ దోశ కానీ ఎవరివన్న అక్కడ తినేసి బస్సును పిక్ చేస్తారు. ఎట్ మేబీ డిఫరెంట్ టైమ్స్లో మనం కళామందిర్ వరకు వెళ్ళాలి. అక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా, అదే కళామందిర్. 5 minutes వాక్ పట్టచ్చు ఉడిపి నుంచి. మీ కలర్స్ కనిపిస్తున్నాయి కదా, అదే కళామందిర్ బస్ స్టాప్. ఎగ్జాక్ట్లీ 5 to 10 minutes పట్టింది, 10 minutes పట్టింది రావడానికి. చూస్తున్నారు కదా మెట్రో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా కంప్లీట్గా కాలేదు. నేను 6 months అయింది బెంగళూరుకు వచ్చి, స్టిల్ ఇప్పటికీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది స్లోగా. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది, ఓన్లీ మార్నింగ్ డేస్ చేయడానికి కుదరదు, ఓన్లీ నైట్సే చేయాలి. కాబట్టి ఈ రూట్ కొంచెం బిజీ రూట్ కాబట్టి టైం టేకెన్. మేబీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది అనుకుంటున్నా, మేబీ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నా. చూద్దాం, వెయిట్ అండ్ సీ. మనం ఏం చేసేది లేదు. మెట్రో స్టార్ట్ అయ్యే వరకు సో గుడ్, ట్రాఫిక్ తగ్గుతుంది గ్యారంటీ. నో డౌట్ అట్ ఆల్. రైట్ సైడ్ ఉండేదే కళామందిర్. కలర్స్ ఉన్నాయా, డిఫరెంట్ అలా కళామందిర్ బస్ స్టాప్. మనకు ముందుకెళ్ళాలి, ఇంకా ఇక్కడ నుంచి 5 to 10 minutes పట్టొచ్చు. వెళ్దాం వాక్ చేసుకుంటూ. ఫస్ట్ మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది మనకి రైట్ సైడ్ మూవ్ అవ్వడానికి. ట్రావెల్స్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. ఇక్కడి నుంచి తర్వాత వచ్చి ఎయిర్టెల్ షాప్, ఇక్కడ ట్రావెల్స్ ఇక్కడ ఆపుతాయి. తర్వాత నెక్స్ట్ ఉంది ఎయిర్టెల్ షాప్ ఉంటుంది ఇక్కడ, అక్కడ ఆపుతాయి. దెన్ మహీంద్రా షోరూమ్ దగ్గర ఉంటాయి, అక్కడ ఆపుతాయి. ఇక్కడి నుంచి కంటిన్యూస్గా ఆపుతూనే ఉంటాయండి. డిఫరెంట్ ట్రావెల్స్ డిఫరెంట్ పికప్ పాయింట్స్ ఉంటాయి. నా పికప్ పాయింట్ వచ్చి మహీంద్రా షోరూమ్. ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ అగైన్ 2 minutes పట్టొచ్చు వాక్. చూస్తున్నారా, అస్సలు ఈరోజు రష్ అంటే అస్సలు రష్ లేదు. అదే ఫ్రైడే అండి, వెరీ హ్యూజ్ రష్, ఐ కాంట్ మూవ్ ఇట్, అలా ఉండేది. కానీ ఓకే, హ్యాపీ టుడే నేనైతే.
లోపల చూస్తున్నారుగా టూ షేరింగ్ బుక్ చేశాను. ఇక్కడ మనకి బెడ్షీట్ ఒకటి ప్రొవైడ్ చేశారు, పిల్లో ఒకటి ప్రొవైడ్ చేశారు, పిల్లో అండ్ వన్ ఫోన్ ఇచ్చారు, ఫోన్ని హోల్డ్ చేసే క్యాప్ ఒకటి ఇచ్చారు, బ్యాగ్ ఇక్కడ ఎక్కడ పెట్టాను బ్యాగ్ కానీ. అండ్ చూస్తున్నారు కదా ఏసీ హోల్డర్స్ వచ్చి రెండు ఉన్నాయి, ఇక్కడ మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ది అడ్జస్ట్మెంట్. ఏసీ అడ్జస్ట్మెంట్ బట్టి ఏసీ వస్తుంది. వెరీ కోల్డ్ లోపల, బస్సు లోపల ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. నేనైతే ఆఫ్ చేసుకునుకున్నాను నైట్ మొత్తం. చూస్తున్నారు కదా ఎంత గ్లాసెస్ కూడా చూడండి, ఏసీ వల్ల అసలు కనిపించట్లేదు అవుట్ సైడ్ ఏం జరుగుతుంది ఏంటి అనేసి.